120 కోట్ల రూపాయలు ఇవాళ కేంద్ర ప్రభుత్వము భూసార పరీక్ష నిర్వహించమని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే ఇలా గద్దలక గుండెనక్కలక దూసుకునే రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా భూసార పరీక్ష నిర్వహించకుండా వాళ్ళ రైతులు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే ఇప్పుడు కూడా కొనుగోలు ప్రారంభం కాకుండా వాళ్ళ కనీస మద్దతు ధర లేకుండా ఇవాళ రైతులందరూ ఇబ్బంది పడుతున్న పరిస్థితిని ఒకసారి గుర్తుంచుకోవాలి. బండి సంజయ్ గారు, కేవలం ఒక ఉప ఎన్నిక గెలిచినంత మాత్రాన మీరు ఇంకా అబద్ధాలు చెప్పవచ్చు అని అనుకోవడం సరికాదు. ఈ రోజు మీరు పత్రికా సమావేశంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి భూసార పరీక్షల కోసము 125 కోట్లు కేటాయించింది, దాన్ని తెలంగాణ ప్రభుత్వం వినియోగించలేదు అని మీరు ఆరోపణ చేశారు. ఇది తప్పుడు ఆరోపణ. మీరు ఒకవేళ ఈ లెక్కలు గమనిస్తే ఇది కేంద్ర ప్రభుత్వం లెక్కలు. 14-15 సంవత్సరానికి తెలంగాణ రాష్ట్రానికి 3 కోట్ల 69 లక్షలు ఇవ్వడం జరిగింది. మీరు ఈ ఫిగర్స్ గమనిస్తే లక్షల్లో ఉన్నాయి. ఇది 3 కోట్ల 69 లక్షలు. 15-16కు 1.67 కోటి ఇవ్వడం జరిగింది. ఇది 16-17కు 2.8 కోట్లు. టోటల్గా 7 కోట్లు పూర్తిగా 14-15, 16-16, 17. ఇది 18-19లో తెలంగాణ రాష్ట్రానికి గ్రాండ్ టోటల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షేర్ లక్షల ఫిగర్స్లో ఉంది. ఇది 10 కోట్లు ఇవ్వడం జరిగింది. ఇవి రెండింటిని కలిపితే 17 కోట్లు. ఇగోండి మీరు ఇది గమనిస్తే పూర్తిగా తెలంగాణలో ఉన్న ల్యాబ్స్ 2050 ల్యాబ్స్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. మీరు దీన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వినియోగించలేదనే వేసిన ఆరోపణకు ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఫిగర్స్. పూర్తిగా నంబర్ ఆఫ్ సాయిల్ శాంపిల్స్ టెస్టెడ్ తెలంగాణ రాష్ట్రాన్ని గమనిస్తే 10,34,000 శాంపిల్స్ తీసుకోవడం జరిగింది. 17-19 వరకు 9,54,000 శాంపిల్స్ తీసుకోవడం జరిగింది. 19-20లో 110,000 శాంపిల్స్ తీసుకోవడం జరిగింది. బండి సంజయ్ గారు, మీరు వేసిన ఆరోపణలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారంగా 17 కోట్లు మాత్రమే ఇచ్చింది, దాన్ని వినియోగించలేదు అని మీరు ఆరోపణ. ఇగోండి ఈ శాంపుల్ స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం చెప్తున్నది. మీరు చెప్పాల్సిన అవసరం ఉన్నది, మీ కేంద్ర ప్రభుత్వం అబద్ధం చెప్తున్నదా లేకుంటే కేవలం రాజకీయాల కోసం మీరు ఇంకా అబద్ధాలు చెప్తూనే ఉన్నారా? వాళ్ళ రైతులకు బోనస్ ప్రకటించాలని చెప్పి 2,500 రూపాయలు మద్దతు ధర ఇవ్వాలని చెప్పి భారతీయ జనతా పార్టీ గత నుంచి డిమాండ్ చేస్తా ఉన్నది. ఇదే ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అబద్ధాల కూరనే దానికి నిలువత్తు నిదర్శనం. ఎంఎస్పీ కంటే ఎక్కువ రేటు ఇవ్వరాదని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒక జీవో ఇష్యూస్ అని చెప్పి ఒక బహిరంగ సభ సందర్భంగా ఇలా ముఖ్యమంత్రి చేతిలో ఏదో తెల్ల పేపర్ పట్టుకుని వల్ల ప్రజలు నమ్మించి మోసం చేసే ప్రయత్నం చేసినట్టే. బండి సంజయ్ గారు, అయితే మీరు ఏమాత్రం అవగాహన లేకుండానే ఎంపీగా అయ్యారు, లేకపోతే మీరు కేవలం పచ్చి అబద్ధాలు చెప్పి రాజకీయాలు చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎంఎస్పీ విషయం మీద మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారు, కానీ ఎంఎస్పీ నిర్ణయించేది కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్ అండ్ ప్రైజెస్ వారు ఇచ్చే నివేదికలో స్పష్టంగా కూడా సన్నబడ్లకు 1,888 రూపాయలు ఇవ్వాలని వాళ్ళు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు నివేదిక ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలతోని చేసుకున్న ఎంఓయూ ఒప్పందంలో స్పష్టంగా కూడా ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ కొనుగోలు చేయాలన్నా లేకపోతే ఎంఎస్పీ ధర ఎక్కువ ఇవ్వాలన్నా కూడా కేంద్ర ప్రభుత్వానికి దానికి సంబంధం లేదు, ఆ భారం మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని కేంద్ర ప్రభుత్వం ఎంఓయూలో చెప్తుంది. అయితే బండి సంజయ్ గారు, మీరు అబద్ధం చెప్తున్నారని ఈ డాక్యుమెంట్ స్పష్టంగా కనబడుతుంది. ఇది మీరు తెలుసుకోవాలి, మీ బీజేపీ కార్యకర్తలకు కూడా తెలుసుకొని తప్పుడు ప్రచారం మానేయాలి. ఈ సంవత్సరంలోనే లోక్సభ పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన డాక్యుమెంట్, ఒకవేళ ఎంఎస్పీ ధరను రాష్ట్ర ప్రభుత్వాలు పెంచాలంటే అది ఎఫ్సిఐ కన్సల్టేషన్ తోని కేంద్ర ప్రభుత్వం అప్రూవల్ తోనే జరగాలని ఈ డాక్యుమెంట్ లో ఉంది. అందుకే దయచేసి అబద్ధాలు చెప్పడం మానేయండి. నిజంగానే చాతనైతే మీ కేంద్ర ప్రభుత్వాన్ని ఆ సన్న ఓట్లకు ఎంఎస్పీ ధరను పెంచమని కోరండి. రైతులకు బీజేపీ ఫేక్లను ఏమాత్రం నమ్మొద్దని మళ్ళొకసారి నిరూపించారు. బీజేపీ నాయకులు ప్రతి ఒక్కసారి ఈ సెప్టెంబర్ లో వరదలు రాకముందే రిలీజ్ చేసిన ఎస్డిఆర్ఎఫ్ ఫండ్స్ ని చూపెట్టి మేము వరద సహాయం చేయడం జరిగింది అని వాళ్ళు చెప్తున్నారు. ఇది ఎస్డిఆర్ఎఫ్ ఫండ్స్ అనేది ప్రతి ఒక్క రాష్ట్రానికి వరద వచ్చినా రాకపోయినా ఇచ్చే ఒక బాధ్యత. అందులో 224 కోట్లు ఇవ్వడం జరిగింది. అందులో కూడా మీరు గమనిస్తే తెలంగాణ రాష్ట్రం
వాటానే 150 కోట్లు అని స్పష్టంగా ఈ డాక్యుమెంట్ లో ఉంది. అయితే ఈ తెలంగాణ బీజేపీ నాయకుడు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి దయచేసి చూడండి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కుదరా రాసింది సమగ్రమైనటువంటి నివేదిక ఇవ్వాలని, కానీ రాష్ట్ర ప్రభుత్వము దాని మీద దృష్టి లేదు. తెలంగాణ బీజేపీ నాయకులు పూట ఒక మాట ఒక కహానీ చెప్తున్నారు. ఒకవేళ మీరు ఎన్డీఆర్ఎఫ్ గతంలో 2017 నుంచి 19 వరకు డాక్యుమెంట్ చూస్తే తెలంగాణ రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా రాలేదు. ఈ రోజే కేంద్ర హోంశాఖ అదనంగా 6 రాష్ట్రాలకు 4000 కోట్ల వరద సహాయం విడుదల చేయడం జరిగింది. ఎన్డీఆర్ఎఫ్ ద్వారా మరి తెలంగాణ రాష్ట్రానికి గతంలో కూడా ఒక రూపాయి రాలేదు, ఇవాళ రిలీజ్ చేసిన నిధుల్లో కూడా తెలంగాణ రాష్ట్రానికి రాలేదు. ఇందులోనే గమనించాలి, ఈ 6 రాష్ట్రాలకు ఎవరికైతే నిధులు వచ్చినాయో వీళ్ళు ఏమాత్రం కూడా కేంద్రానికి నివేదిక ఇవ్వలేదు అని స్పష్టంగా ఈ డాక్యుమెంట్ ఉంది. మరి ఎందుకు బీజేపీ నాయకులు ఇంకా కూడా కేంద్రాన్ని అడగలేక తెలంగాణ పట్ల ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేకుండా హైదరాబాద్ వరద సాయం అడగకుండానే ఏ ముఖం పెట్టుకొని రేపు హైదరాబాద్ లో ఓడతారు? తెలంగాణ రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు. పండుగకు ఫేక్ స్టోరీకి సంబంధం ఏంటిది అనుకుంటున్నారా? దానికి కారణం బండి సంజయ్ గారి ట్వీట్. అయ్యా బండి సంజయ్, తెలంగాణ ప్రభుత్వం మీ భారతీయ జనతా పార్టీ కర్ణాటక ప్రభుత్వం లాగా దీపావళి జరుపుకోవడానికి బ్యాన్ చేయలేదు, అది హైకోర్టు ఆదేశించింది. ఒకసారి ఈ కోర్టు కాపీని చూడండి. అలాగే భారతీయ జనతా పార్టీ కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప గారు నిషేధిస్తూ ఏం మాట్లాడిందో చూడండి. చర్చ మాడిదేవే, దీపావళినల్లి పటాకీన ఆర్సోదన నిషేధ మాడబేకు అన్న తీర్మాన తగొಳ್ತಾ ಇದ್ದೇವೆ. ಸರ್ಕಾರ ಈಗಾಗಲೇ ಚರ್ಚೆ ಮಾಡಿ ಆದೇಶ ಹೊರಡಿಸಿದ್ದೇವೆ. ಈ ಕೋವಿಡ್ ಬೇರೆ ಬೇರೆ ಕಾರಣಕ್ಕೋಸ್ಕರ ಈ ಬಾರಿ ಪಟಾಕಿಯನ್ನು ಆರಿಸೋದಕ್ಕೆ ನಿಷೇಧ ಮಾಡೋದು. ತೆಲಂಗಾಣ ಪ್ರಜಲು ನಿನ್ನ ಈ ರೋಜು ಕೂಡ ತಪಾಕಾಯಿ ಕಾಲುಸ್ತರು, ದುಕಾನಾಲು ಕೂಡ ಖುಲ್ಲಾ ಉಂಟು. ನೀಕು ಪಂಡುಗಳನ್ನು ಕೂಡ ರಾಜಕೀಯಂ ಜೇಡಂ ಅಲವಾಟೈ. ಮೊನ್ನ ವಿನಾಯಕ ಚೌತಿ ಪಂಡುಗ ಕೂಡ ಅಬದ್ಧಾಲು ಪ್ರಚಾರಂ ಜೇಸಿದ್ರು. ఇది చూడండి, గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆ స్వామి వారికి పులిహోర నైవేద్యాన్ని సమర్పించే అవకాశాలు కూడా కల్పించకుండా కఠినమైన నిబంధనలు ఆంక్షలు విధించడము నిజంగా ఇంతకంటే సిగ్గుచేటు ఇంకొకటి లేదన్న విషయాన్ని ఒకసారి ఈ రాష్ట్ర ప్రభుత్వం గ్రహించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రజలు వినాయక చవితి జరుపుకున్నారు, ఎక్కడ కూడా ప్రభుత్వం అడ్డుకోలేదు. అదే మీ బీజేపీ ప్రభుత్వం ఇతర రాష్ట్రాల్లో గణనాథుని మూర్తులు అమ్మే వారి దుకాణాలను మూసివేసింది, అమ్మే వారిని అరెస్ట్ చేసింది. బండి సంజయ్ గారు, పండుగ పూట అబద్దాలు చెప్పడం సరికాదు, దాన్ని రాజకీయాల కోసం వాడుకోవడం అసలు మంచిది. ఒక్క ఈత గించి మొత్తం తాటి గింజల సంచులు ఇచ్చినట్టు పుకార్లు సృష్టిస్తారు బీజేపీ. అయ్యో వీళ్ళందరూ చాలా అనుభవం ఉన్నోళ్ళు, వయసులో పెద్దోళ్ళు, ప్రజా ప్రతినిధులుగా పనిచేసిన వాళ్ళు, వీళ్ళు మాట్లాడితే నిజాలే మాట్లాడతారని అనుకుంటాం. గాని వీళ్ళు ఏక్సే బడకరే, నోరిప్పితే అబద్దాలు, పేకుడ్లో పిహెచ్డీలు చేస్తున్నోళ్ళు. ఒక్కసారి ఈ సీనియర్ బీజేపీ నాయకుడు ఏం మాట్లాడుతున్నాడో చూడండి. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే చాంతాడంతా, రాస్తే రామాయణం అవుతుంది, చెబితే మహాభారత అవుతుంది. కేంద్రం ఎన్ని రకాలుగా నిధులు ఏ విధంగా ఈ రాష్ట్రానికి కల్పించింది? 60,000 కోట్లతో జాతీయ రహదారులు, ఇవాళ జాతీయ రహదారులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఈ రాష్ట్రానికి చాలా అరుదైనటువంటి జాతీయ రహదారులు. రామాయణం బాయే, మహాభారతం బాయే, ఇప్పుడు నడుస్తున్నది ఫేకుల పురాణం. 100 కాదు, 1000 కాదు, ఏకంగా 60,000 కోట్లు తెలంగాణలో జాతీయ రహదారుల కోసం కేంద్రం ఇచ్చిందని గప్పలు గొప్పలు చెప్పుకుంటుండు ఈ బీజేపీ జాతీయ నాయకుడు. దయచేసి మీరందరూ ఈ కాపీని గమనించాలి. ఇది మొన్న సెప్టెంబర్ 2020 కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారుల కోసం తెలంగాణ రాష్ట్రానికి మిగతా రాష్ట్రాలకు ఖర్చులు కేటాయింపులు చేసిన నివేదిక. ఈ నివేదికలో గత 3 సంవత్సరాల్లో ఎన్ని
నిధులు కేటాయించిరు ఎన్ని ఖర్చు పెట్టడం జరిగింది అనేది స్పష్టంగా ఉంది. తెలంగాణ రాష్ట్రమే కాదు మొత్తం దేశంలో అన్ని రాష్ట్రాలది కలిపి లెక్క పెట్టినా కూడా 60,000 కోట్లు రావట్లేదు. ఒకటి చేసి 10-100 ప్రచారం చేసుకోవడం భారతీయ జనతా పార్టీ అజెండా. వాళ్ళ అబద్ధాలను దయచేసి నమ్మకండి. ఎన్నికల సమయంలో బీజేపీ వాళ్ళు ఇతర రాష్ట్రాల నుంచి వేరే జిల్లాల నుంచి నాయకులను తీసుకొచ్చి కేవలం ఓట్ల కోసం ఎన్నికల్లో తప్పుడు ప్రచారాలు అబద్ధాలు చెప్పిస్తారు. ఒక్కసారి బీజేపీ నాయకులు ఎట్లాంటి అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారో ఈ వీడియో చూడండి. అమ్మ ఇప్పుడు ఎంత సొమ్మొక్కర్ని సోకొక్కర్ని ఇప్పుడు బీడీల పెన్షన్ వస్తుందా మీకు? 2000ల మోడీ ప్రభుత్వం 1600 ఇస్తారమ్మా, 400 కేసీఆర్ ఇచ్చేది. కానీ సొమ్మొక్కర్ది సోకొక్కర్ది, వాళ్లే పైసలు తెచ్చి నాది ఇస్తున్న పెన్షన్ అని అంటాడు. అలా 1600 మోడీయే ఇచ్చేది. వీళ్ళ సత్తా ఏంటంటే ఏ మాత్రం సంకోచం లేకుండా డైరెక్ట్ గా మీ కళ్ళల్లో చూసి అబద్ధం చెప్పగలుగుతారు. ఈ వీడియోలో ఈ బీజేపీ లీడర్ సొమ్మొక్కర్ది సోకొక్కర్దా అంట. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు 2016 పెన్షన్ ఇక్కడ రాష్ట్రంలో ఉంటే దాంట్లో 1600 రూపాయలు వారేస్తున్నారట, కానీ కేసీఆర్ గారేమో కేవలం 400 రూపాయలు ఇస్తున్నారట. చెప్పడానికైనా కొంచెం సిగ్గుండాలి. ఒక్కసారి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఈ కాపీని చూడండి. కేవలం ఇప్పటికీ 200 రూపాయల నుంచి 500 రూపాయల వరకే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది, మిగతా అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది అని స్పష్టంగా ఈ కాపీలో ఉన్నది. అంతేకాదు భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా అత్యధిక స్థాయిలో ఆసరా పెన్షన్లు ఎక్కువగా ఇస్తున్నది 2016 రూపాయలతోని, అది కేవలం తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారి ప్రభుత్వం. గిట్లాంటి వాళ్ళు రేపు జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం మీ దగ్గరకు వచ్చి ఓట్లు అడిగితే వాళ్ళ అబద్ధాలను నమ్ముతారా, లేదు మీది బడా జూటా పార్టీ అని వాళ్ళ ముఖం మీద చెప్తారా, మీరే తెలుసుకోవాలి. ఎస్డిఆర్ఎఫ్ నిధులు ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ లో భాగంగా కేంద్రం మరియు రాష్ట్రాల వాటాగా రాష్ట్రాలకు ఇచ్చే నిధి, అది రాష్ట్రాల హక్కు. ఒకసారి ఈ కేంద్ర ప్రభుత్వం డాక్యుమెంట్ ని చూడండి. 2020 సంవత్సరంలో కేంద్రం ఎస్డిఆర్ఎఫ్ నిధులుగా తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది 224 కోట్లు. అందులో కూడా 150 కోట్లు స్టేట్ షేర్, తెలంగాణ రాష్ట్రం వాటా. విపత్తు వచ్చినా రాకపోయినా ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు కూడా ఎస్డిఆర్ఎఫ్ నిధులను ఇస్తుంది. అయితే తెలంగాణ బీజేపీ నాయకులు మాత్రం ఎన్ని విపత్తులు వచ్చినా కూడా అవన్నీ ఎస్డిఆర్ఎఫ్ ఖాతాలోనే వేస్తుంది. మొన్న లాక్డౌన్ సమయంలో వలస కార్మికులకు కూడా ఇదే డిజాస్టర్ ఫండ్ నుంచి నిధులు ఇచ్చిరని ఈ తెలంగాణ బీజేపీ నాయకులు చెప్తున్నారు. ఒకసారి వీడియో చూడండి. మైగ్రేట్ లేబర్ ఎవరైతే ఉన్నారో, వారు వలస కార్మికులు ఎవరైతే ఉన్నారో, చాలా రాష్ట్రాలలో మేము గత నెల రోజులుగా ప్రయత్నం చేయడం జరిగింది. వాళ్ళు వెళ్ళకూడదు, ఎక్కడో అక్కడ ఉండాలి, వాళ్ళకు కావలసినటువంటి వసతి సౌకర్యము భోజన సౌకర్యం కల్పించాలని 12,000 కోట్ల రూపాయలు వివిధ రాష్ట్రాలకు ఇచ్చాము. భోజనాల కోసమే డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్ కింద, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్ కింద ఈ వలస కార్మికుల కోసం ఇచ్చినప్పటికీ కూడా ఇప్పుడు హైదరాబాద్ నగరంలో 100 సంవత్సరాలు చూడనటువంటి వరద బీభత్సం వచ్చిన తర్వాత కూడా మళ్ళా బీజేపీ నాయకులు గదే కాగితం ముక్క చూపెట్టి మేము ఆల్రెడీ వరద సహాయం చేసేసినామని చెప్తున్నారు. వరద సహాయం కోసం డిజాస్టర్ ఫండ్ కింద 224 కోట్లు ఇవ్వడం జరిగింది. వరద సహాయం కోసం డిజాస్టర్ ఫండ్ కింద 224 కోట్లు ఇవ్వడం జరిగింది. ఎన్డీఆర్ఎఫ్ నిధుల ప్రకారంగా మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశాకు 3,000 కోట్ల పైన ఇచ్చి తక్షణమే ఇంటరిమ్ రిలీఫ్, గుజరాత్ కు ఎలాంటి రిపోర్ట్ లేకుండానే 500 కోట్ల పైన ఇచ్చి తెలంగాణ రాష్ట్రానికి మాత్రం ఎన్డీఆర్ఎఫ్ నుంచి రూపాయి ఇవ్వకుండానే గోల్మాల్ చేస్తున్నారు బీజేపీ నాయకులు. బీజేపీ నాయకులది రోజొక కొత్త కట్టు కథ. నోటికొచ్చినంతా వాగుతారు, ఇష్టం వచ్చిన లెక్కలు చెప్తారు, దేనికి ఆధారాలు ఉండవు. ఒక కాగితం ముక్క చూపెట్టండి అంటే
చేత కాదు. ఒకసారి వీడియో చూడండి. రాష్ట్రానికి 60,000 కోట్ల రూపాయల నుంచి 4,00,000 కోట్ల రూపాయలు అప్పు చేసినాం. 3,00,000 కోట్ల చిప్ప అప్పుల చిప్ప చేతులు పెట్టిడు తెలంగాణ ప్రజలకు. ఒకడేమో 3,00,000 కోట్లు అంటాడు, ఇంకొకడేమో 4,00,000 కోట్లు అంటాడు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. కానీ అసలైంది వాస్తవం ఏంటిది? ఇది హిందూ పత్రికలో ఈ మధ్యలోనే వచ్చిన ఆర్టికల్. ఇందులో స్పష్టంగా కూడా 2,00,000 కోట్లు తెలంగాణ అప్పు అనుంది. అయితే తెలంగాణ రాష్ట్రం అప్పు తీసుకోవడం తప్ప. ఒకసారి ఈ భారతీయ జనతా పార్టీకి చెందిన కేంద్ర మంత్రి గారు ఏం స్టేట్మెంట్ ఇచ్చారో ఇది ఒకసారి చూడండి. The collection of the cess is inadequate for paying the compensation. The shortfall is now going to have to be met by borrowing. There was no consensus arrived. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీ వాళ్ళే మాకు చాత కాదు, మీకు నిధులు ఇవ్వలేము, రాష్ట్రాలందరూ కూడా అప్పులు చేయండి అని వాళ్లే చెప్తుంటే వీళ్ళేమో అప్పులైనాయి అప్పులైనాయి అని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. ఒకసారి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు విడుదల చేసిన కీలకమైన నివేదికలో ఇందులో ప్రత్యేకంగా తెలంగాణ అప్పుల విషయం మీద రాయడం జరిగింది. ఇందులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏం చెప్తున్నారంటే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైతే అప్పులు తీసుకున్నదో దాన్ని 30 సంవత్సరాలలోపు కడతామని చెప్పింది. అయితే ప్రతి సంవత్సరము రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను, ప్రోగ్రెస్ని, ఇవన్నిటినీ కూడా చదివి వాళ్ళే ఈ నివేదికలో తెలంగాణ రాష్ట్రం ఈ అప్పులు ఏదైతే తీసుకుందో 14 సంవత్సరాలలోపే కట్టగలుగుతారు అనే ఒక పొటెన్షియాలిటీ ఉంది అని దీన్ని ఒక ఉదాహరణగా మొత్తము నివేదికలో రాయడం జరిగింది. తెలంగాణ బీజేపీ నాయకులకు అననికి కొంచెమన్నా సిగ్గుండాలి. మొన్ననే కోవిడ్ కోసమని ప్రపంచ బ్యాంకుల నుంచి $1,000,000,000 అప్పు తీసుకున్న మీరు ఇతరులను అనడం సిగ్గుచేటు. రోజు భారతీయ జనతా పార్టీ నాయకులు బండి సంజయ్, ధర్మపురి అరవింద్ అబద్ధాలు చెప్తున్నారని, ఇప్పుడు కిషన్ రెడ్డి గారు కూడా పోటీలో నేను వెనుకకు పడిపోయినా నేను కూడా అబద్ధాలు చెప్పాలి అనేసి ఒక కొత్త అబద్ధం చెప్పారు. హైదరాబాద్ మెట్రో రైల్ అభివృద్ధి గురించి ఏం మాట్లాడారో ఒకసారి వీడియో చూడండి. మెట్రోకు సంబంధించి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ హైదరాబాద్ లో మరింత అభివృద్ధి చేసే విషయంలో టీఆర్ఎస్ పార్టీ యొక్క పాత్ర చాలా తక్కువ. మరి నిజంగానే కిషన్ రెడ్డి గారు చెప్పుకుంటున్నట్టు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వము మెట్రోను పూర్తిగా ఖతం చేసిరు అని అంటే, మరి ఎందుకు వాళ్ళు 1 కిలోమీటర్ కూడా చేయలేకపోయిన పూర్తిగా ఆ ప్రాజెక్టుని? ఒకవేళ మీరు ఈ కోర్టు డాక్యుమెంట్లను గమనిస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా తెలంగాణ ప్రభుత్వం ఎన్నో భూసేకరణ విషయం మీద ఎన్నో కేసులను ఎదుర్కొని వారిని అన్నింటినీ కూడా క్లియర్ చేసుకొని మరి 2017లో ఇదే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారితో వచ్చి ఇక్కడ ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది. వారి వెనుక కిషన్ రెడ్డి గారు కూడా మీకు ఎన్నో విజువల్స్లో కనిపిస్తారు. నాంపల్లి, బేగంపేట్, అమీర్పేట్ ఇట్లా ఎన్నో చోట్లలో భూసేకరణ విషయం మీద తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రం ఏర్పడ్డాక అధికారులు అందరూ కూడా మరి కేసులను హ్యాండిల్ చేసి లబ్ధిదారులతోని నచ్చజెప్పి మాట్లాడి ఈరోజు పూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో 69 కిలోమీటర్లు హైదరాబాద్ మెట్రో రైల్ని విజయవంతంగా నడిపిస్తుంది. విద్యుత్ చట్టంలో సవరణలు తీసుకొని వస్తుంది కేంద్ర ప్రభుత్వం. అవి రైతు వ్యతిరేకంగా ఉన్నాయని దాన్ని వ్యతిరేకిస్తున్నారు తెలంగాణ రాష్ట్ర సమితి. అయితే రాజస్థాన్ నుంచి దొంగ సర్టిఫికేట్ తెచ్చుకున్న విద్యావంతుడైన ఎంపీ అరవింద్ గారు ఏదో మాట్లాడుతున్నారు దీని గురించి ఒకసారి చూడండి. ఎవరు కూడా ప్రైవేటైజ్ చేయమని చెప్తలేరు, ఈ బిల్లులో ఏడా లేదు. చూపెట్టు నాకు, రైతులకు మీటర్లు పెట్టాలా కంపల్సరీ అట. నాకేడా ఏడా కనబడలే ఇలా బిల్లులా, నాకు ఏడా కూడా బిల్లులు కనబడలే. నీ రాజస్థాన్ తెలివి తగలయ్యా, అసలు నువ్వు ఈ డాక్యుమెంట్ చదివినా లేదా? మీ కేంద్ర ప్రభుత్వమే ఈ చట్టంలో తెచ్చిన సవరణల్లో ఫ్రాంచైజీ, సబ్ లైసెన్సీ అని ఈ పేర్లను పెట్టింది. ఒకసారి చూడు, ఫ్రాంచైజీ అంటే ఏంటిదో నీకు అర్థమైనా తెలుసా? ఫ్రాంచైజీ అంటే ఒకళ్ళు ఎవరైతే డిస్ట్రిబ్యూషన్ చేయడానికి వాళ్లకు అవకాశం ఇస్తుందో కేంద్ర ప్రభుత్వం, వాళ్ళు ఇతర సంస్థలకు, ఇతర ప్రైవేట్ ప్లేయర్స్కి విద్యుత్తు సరఫరా చేసి డబ్బులు దన్నుకునే విధంగా అవకాశం ఇవ్వడమే ఈ చట్టంలో ఫ్రాంచైజీ అని ఉంది. దీన్ని తెలుసుకో అరవింద్. అయితే ఈ సవరణల్లో మీటర్లు పెడతామని ఎక్కడ కూడా చెప్పలేదు, అసలు మీటర్ల విషయం కూడా లేదు అని బీజేపీ నాయకులు చెప్పుకుంటున్నారు కదా. ఒకవేళ మీరు గత సంవత్సరంలో పార్లమెంట్లో చెప్పిన ఈ సమాధానాన్ని గమనిస్తే ఇందులో ప్రీపెయిడ్ మీటర్స్, స్మార్ట్ మీటర్స్ ఈ రెండింటి విషయం మీద కూడా మీకు స్పష్టంగా అర్థమవుతుంది.
కేంద్ర ప్రభుత్వము ఒక ప్రయత్నంగా ఇతర రాష్ట్రాల్లో ఈ స్మార్ట్ మీటర్స్ ప్రీపెయిడ్ మీటర్స్ ని లాంచ్ చేసే ఒక ప్రయత్నం చేస్తున్నది. ఇవి రెండింటిని ఒకవేళ మీరు రిలేట్ చేయగలిగితే ఒకవైపు స్మార్ట్ మీటర్స్ ప్రీపెయిడ్ మీటర్స్ తీసుకొస్తూనే ఇప్పుడు చట్టాల్లో ఈ ప్రైవేట్ ప్లేయర్స్ ని కూడా ఈ ఫ్రాంచైజీస్ ని ఇంక్లూడ్ చేయడం ఖచ్చితంగా రైతులకు ఇబ్బంది కాబోతున్నది అని స్పష్టంగా అర్థమవుతుంది. అబద్ధంతో దినం మొదలుపెట్టే భారతీయ జనతా పార్టీ నాయకులకు గాలి మేమే ఇచ్చినము, ప్రకృతి మేమే ఇచ్చినము, నీళ్లు మేమే ఇచ్చినము, ఈ భూమిని కూడా మేమే ఇచ్చినామని చెప్పుకుంటాం. పొద్దున లేస్తే అబద్ధాలతోనే మొదలవుతాం. ఒకసారి వీడియో చూడండి. సొమ్మొకరిది సోకొకరిది అని అంటారు. అలా సిగ్గిడిచి బీజేపీ వాళ్ళు ఒక్క పైసా ఇవ్వకపోయినా కూడా పూర్తిగా ప్రచారం చేయడానికి ఏమాత్రం వెనుకడిగేయరు. ఒకసారి ఈ క్లిప్ని చూడండి. ఇది ఒక రెండు నెలల క్రితమే సెప్టెంబర్లో కేంద్ర ప్రభుత్వం బండి సంజయ్ ప్రశ్నకు సమాధానం చెప్తూ స్పష్టంగా కూడా కాళేశ్వరం ప్రాజెక్టు ఖర్చులు మొత్తం కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే భరించింది అని స్పష్టంగా ఉంది. కానీ ఇంత సమాధానం చెప్పినా కూడా సిగ్గిడ్చి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ వాళ్లే కాళేశ్వరానికి డబ్బులు ఖర్చు పెట్టారు అని అబద్ధం చెప్తున్నారు. దేశంలో ఉన్న ఎన్నో ప్రభుత్వ సంస్థలను అమ్మకానికి పెట్టింది కేంద్ర ప్రభుత్వం. దాని విషయంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రత్యేకంగా ఎల్ఐసి గురించి ఏం మాట్లాడారో ఒకసారి ఈ వీడియో చూడండి. పెట్టింది సున్నా, 23 పబ్లిక్ సెక్టర్ కంపెనీస్, అందులో ఎటువంటి అంటే అద్భుతమైనటువంటి కంపెనీస్, అతి గొప్ప సంస్థ, దేశం మొత్తం ప్రేమించే సంస్థ ఎల్ఐసి, బంగారు బాతు, 40 కోట్ల మంది పాలసీదారులను కలిగి ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద బీమా సంస్థ ఎల్ఐసి సంస్థ, దాన్ని ఎందుకు ప్రైవేటైజ్ చేయాలి నాకు అర్థం కాదు. 30 లక్షల కోట్లు ఆ ఎల్ఐసి యొక్క ఆస్తి, అవన్నీ కూడా ప్రభుత్వానికే ఇస్తుంది పెట్టుబడికి, గవర్నమెంట్ బడ్జెట్లకే ఇస్తుంది. ఈ సంవత్సరం కూడా ఇప్పుడు 2600 కోట్లు డివిడెండ్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం, 2600 crores. తెలంగాణ బీజేపీ నాయకుల్లో ఏదో పేకుడు గారు తక్కువైపోయారు అన్నట్టు కేంద్రం నుంచి ఇంకొందరు పెద్ద పేకుడు నాయకులను తీసుకొని వస్తున్నారు. ఒకసారి ఈ పెద్ద ఆయన ఏం మాట్లాడుతుండో ఒకసారి చూడండి. హమ్నే కోయి ఎల్ఐసి కా డిస్ఇన్వెస్ట్మెంట్ నహీ కియా హై, నా కా ఇరాదా హై నా రైల్వే కా కోయి డిస్ఇన్వెస్ట్మెంట్ కియా, ఈ గలత్ జానకారీ దేఖే లోగో కో గుమరాహ్ కర్నే కే దిన్ అబ్ సమాప్త్ హో గయే, నహీ చలేగా ఐసా గుమరాహ్ కర్నా. గంత దూరం ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కేవలం అబద్ధాలు చెప్పడానికే ఈయన తెచ్చుకున్నట్టు స్పష్టంగా కనబడుతున్నది. ఎందుకంటే సాక్షాత్తు పార్లమెంట్ లోనే ఆర్థిక శాఖ మంత్రి గారు ఏం మాట్లాడారో ఒక్కసారి వినండి. సో జస్ట్ ఎ వెరీ క్విక్ వర్డ్ ఆన్ దిస్ ఇన్వెస్ట్మెంట్. ది గవర్నమెంట్ నౌ ప్రపోజ్ టు సెల్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్స్ హోల్డింగ్ ఇన్ ది ఎల్ఐసి బై వే ఆఫ్ ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్. ఇప్పటి వరకు వివరించిన బీజేపీ ఫేక్ స్టోరీల్లో ఇది అతిపెద్ద ఫేక్ స్టోరీ. ఒక్కసారి ఈ పెద్ద మనిషి ఏం ఫేకుతున్నాడో చూడండి. హైదరాబాద్ లో ఇదే భాగ్యనగరంలో 40,000 పైగా రోహింగ్యా అన్నారు, వాళ్ళు ఇక్కడి పారదొద్దామా. సరిహద్దుల నుంచి దేశంలోకి వచ్చే చొరబాటుదారులను డిటెక్ట్ మరియు డిపోర్ట్ చేసే పూర్తి అధికారాలు కేంద్ర ప్రభుత్వానికే ఉందని స్పష్టంగా మొన్న పార్లమెంట్ లో సమాధానం చెప్పడం జరిగింది. పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పినప్పుడు అసలు వాళ్ళ దగ్గర డేటానే లేదన్నప్పుడు మరి బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ దగ్గర 40,000 అనే సంఖ్య ఎట్లా తెలిసింది? హైదరాబాద్ లో ఇదే భాగ్యనగరంలో 40,000 పైగా రోహింగ్యా అన్నారు, వాళ్ళు ఇక్కడి పారదొద్దామా. రోహింగ్యాస్ కి తెలంగాణ ప్రభుత్వానికి సంబంధం ఏమిటి?
తెలంగాణ రాష్ట్రం విభజన జరిగిన తర్వాతే రోహింగ్యాస్ హైదరాబాద్ నగరానికి వచ్చిరా కాదని చెప్తుంది ఈ రిపోర్ట్. ఒకసారి ఈ కీలకమైన రిపోర్ట్ ని ప్రతి ఒక్కరు గమనించాల్సిన అవసరం ఉంది. 2013లో విడుదల చేసిన రిపోర్ట్ ఇది. యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజీస్ వాళ్ళు విడుదల చేసిన రిపోర్ట్. ఈ రిపోర్ట్ లో మీరు ఒకవేళ గమనిస్తే 2013 కంటే ముందే ఢిల్లీలో మొదట చాలా మంది రెఫ్యూజీస్ ఇతర దేశాల నుంచి ఇంక్లూడింగ్ రోహింగ్యాస్ కూడా వచ్చిరని ఈ రిపోర్ట్ చెప్పడం జరుగుతుంది. మరి ఢిల్లీ నుంచి మిగతా ప్రాంతాలకు వాళ్ళు విస్తరించబడ్డారు. ఏదో బండి సంజయ్ గారు తెలంగాణ ప్రభుత్వం వాళ్లకు ఆధార్ కార్డులు ఇప్పించింది అన్నట్టు మాట్లాడుతున్నారు కదా. ఆధార్ కార్డ్ అనేది 1 కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే సంస్థ ప్రక్రియ. ఒకసారి మళ్ళీ ఈ 2013 UNHCR రిపోర్ట్ ని మనం గమనిస్తే ఆధార్ కార్డ్స్ కూడా 2013 కంటే ముందే ఈ రోహింగ్యాస్ కు ఇవ్వడం జరిగింది. బండి సంజయ్, నీకు తెలివి అనేది కొంచెం ఉన్నా కూడా నువ్వు ప్రశ్నించాల్సింది టీఆర్ఎస్ ని కాదు. ఒక మున్సిపల్ ఎలక్షన్స్ లో నువ్వు ఓట్ల కోసం చిల్లర మల్లర రాజకీయాలు చేస్తున్నావు అని స్పష్టంగా అర్థమవుతున్నది. రోహింగ్యాస్ విషయం మీద నువ్వు ప్రశ్నించాలంటే ఢిల్లీకి పోయి అమిత్ షాని ప్రశ్నించు. అమ్మఒడి కేసీఆర్ కిట్, తెలంగాణ ప్రభుత్వం కీలక పథకం. ఈ పథకంలో 3 అంశాలున్నాయి. 1, గర్భిణి పక్కనున్న దవాఖానకు వెళ్ళడానికి 102 అంబులెన్స్ సదుపాయం కల్పించడం, మరియు కేసీఆర్ కిట్లో భాగంగా 16 సరుకులతో బేబీ పౌడర్, నాప్కిన్లు, డైపర్లు, బట్టలు, పిల్లలకు బొమ్మలు, నూనె ఇట్లాంటి అన్నీ కలిగిన 16 సరుకులు కలిగిన ఒక కేసీఆర్ కిట్, మరియు అబ్బాయి పుట్టగానే మాతకు 12,000 రూపాయలు, అమ్మాయి పుడితే 13,000 రూపాయలు తెలంగాణ ప్రభుత్వం తరఫు నుంచి. అయితే ఈ కేసీఆర్ కిట్లో కూడా మొత్తం కేంద్రం వాటానే ఉందని భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రచారం చేసుకుంటారు. ఒకసారి ఈ వీడియో చూడండి. ఈరోజు కేంద్రం నిధులు అందిస్తున్నప్పుడు తప్పకుండా ప్రధానమంత్రి యొక్క మరి చిత్రపటాన్ని కానీ ప్రధానమంత్రి యొక్క కేంద్ర ప్రభుత్వ కార్యక్రమంగా కూడా చెప్పుకోవాల్సినటువంటి కనీస బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన కూడా ఉందని చెప్పని నేను భావిస్తున్నాను. అధ్యక్ష, కేసీఆర్ కిట్లని పేరు పెట్టిందా? అది కూడా అందులో కూడా ఎక్కువ మొత్తము మన 800-1,000 రూపాయల కిట్ కావచ్చు, 10,000 కావచ్చు, 10,000 కిట్ అందులో 8,000 మోడీ ప్రభుత్వమే ఇస్తుంది, 2,000 కేసీఆర్ కలిపేది అన్న. ఇది ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చెప్పిన సమాధానం. ఒకసారి మీరు ఇందులో జాగ్రత్తగా గమనిస్తే ప్రధానమంత్రి మాతృ వందన యోజన అని స్పష్టంగా రాసి ఉంది. ఇందులో ప్రతి రాష్ట్రానికి ఈ ప్రధానమంత్రి మాతృ వందన యోజనలో ఎన్ని రూపాయలు కేటాయించారో స్పష్టంగా ఉంది. ఒకసారి మీరు తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తే తెలంగాణ రాష్ట్రానికి 1 రూపాయి కూడా ఇందులోకి వెళ్ళి ఇవ్వడం జరగలేదు. అంటే స్పష్టంగా కూడా కేసీఆర్ కిట్ అమ్మఒడి కేంద్రం నుంచి ఆధారపడకుండా కేవలం రాష్ట్ర ప్రభుత్వమే తన రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి ఒక గర్భిణికి, ఒక తల్లికి, తన శిశువుకు ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం సహాయం. అమ్మఒడి కేసీఆర్ కిట్, తెలంగాణ ప్రభుత్వం కీలక పథకం. ఈ పథకంలో 3 అంశాలున్నాయి. 1, గర్భిణి పక్కనున్న దవాఖానకు వెళ్ళడానికి 102 అంబులెన్స్ సదుపాయం కల్పించడం, మరియు కేసీఆర్ కిట్లో భాగంగా 16 సరుకులతో బేబీ పౌడర్, నాప్కిన్లు, డైపర్లు, బట్టలు, పిల్లలకు బొమ్మలు, నూనె ఇట్లాంటి అన్నీ కలిగిన 16 సరుకులు కలిగిన ఒక కేసీఆర్ కిట్, మరియు అబ్బాయి పుట్టగానే మాతకు 12,000 రూపాయలు, అమ్మాయి పుడితే 13,000 రూపాయలు తెలంగాణ ప్రభుత్వం తరఫు నుంచి. అయితే ఈ కేసీఆర్ కిట్లో కూడా మొత్తం కేంద్రం వాటానే ఉందని భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రచారం చేసుకుంటారు. ఒకసారి ఈ వీడియో చూడండి. ఈరోజు కేంద్రం నిధులు అందిస్తున్నప్పుడు తప్పకుండా ప్రధానమంత్రి యొక్క మరి చిత్రపటాన్ని కానీ ప్రధానమంత్రి యొక్క కేంద్ర ప్రభుత్వ కార్యక్రమంగా కూడా చెప్పుకోవాల్సినటువంటి కనీస బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన కూడా ఉందని చెప్పని నేను భావిస్తున్నాను. అధ్యక్ష, కేసీఆర్ కిట్లని పేరు పెట్టిందా? అది కూడా అందులో కూడా ఎక్కువ మొత్తము మన 800-1,000 రూపాయల కిట్ కావచ్చు, 10,000 కిట్ అందులో 8,000 మోడీ ప్రభుత్వమే ఇస్తుంది, 2,000 కేసీఆర్ కలిపేదన్న. ఇది
ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చెప్పిన సమాధానం. ఒకసారి మీరు ఇందులో జాగ్రత్తగా గమనిస్తే ప్రధానమంత్రి మాతృ వందన యోజన అని స్పష్టంగా రాసి ఉంది. ఇందులో ప్రతి రాష్ట్రానికి ఈ ప్రధానమంత్రి మాతృ వందన యోజనలో ఎన్ని రూపాయలు కేటాయించారో స్పష్టంగా ఉంది. ఒకసారి మీరు తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తే తెలంగాణ రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా ఇందులోకి వెళ్ళి ఇవ్వడం జరగలేదు. అంటే స్పష్టంగా కూడా కేసీఆర్ కిట్ అమ్మ ఒడి కేంద్రం నుంచి ఆధారపడకుండా కేవలం రాష్ట్ర ప్రభుత్వమే తన రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి ఒక గర్భిణికి ఒక తల్లికి తన శిశువుకు ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం సహాయం. జిహెచ్ఎంసి ఎన్నికల తర్వాత బీజేపీ ఫేక్ స్టోరీస్ ని చూపెట్టడం ఆపేసను, కానీ బీజేపీ వాళ్ళ ఫేకుడు ఆగుతలేదు కాబట్టి ఖచ్చితంగా బీజేపీ ఫేక్ స్టోరీస్ ని ఎక్స్పోజ్ చేయడం కంటిన్యూ చేయాలని భావించి బండి సంజయ్ వ్యాఖ్యల్ని సమర్థిస్తూ తెలంగాణ ప్రభుత్వం మీద అవినీతి ఆరోపణలు చేసిండు. ఒకసారి వీడియో చూడండి. బండి సంజయ్ గారు యాజ్ ఎ ప్రెసిడెంట్ ఇనిషియేటింగ్ సంథింగ్ లైక్ యు నో డ్యూరింగ్ ద జిహెచ్ఎంసి ఎలక్షన్ వి హావ్ సీన్ అవర్ ఎంపీ ఫ్రమ్ నిజామాబాద్ శ్రీ ధర్మపురి అరవింద్ యు నో గోయింగ్ టు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ హైదరాబాద్ అండ్ పోజింగ్ అబౌట్ వన్ సచ్ క్యాంప్ విచ్ ఐ వుడ్ నేమ్ ఫర్ యూ ది స్ట్రీట్ లైట్ క్యాంప్ యు నో వేర్ ఇన్ ది ఎల్ఈడి వైర్ విచ్ హార్డ్లీ కాస్ట్ 1000 రూపీస్ వాస్ కోటెడ్ 26,000. ఈ స్ట్రీట్ లైట్లు ఏదైతే ఉన్నాయో ఇవి మొత్తం తిప్పి కొడితే 20 మీటర్లు ఉంటది. దీనికి ఊహించుకోండి గవర్నమెంట్ కాంట్రాక్టర్ కి ఎంత చెల్లించింది? 26,000 రూపాయలు చెల్లించిండ్రు ఒక్క స్ట్రీట్ లైట్. ఇది మనకు తెలంగాణలో జరుగుతున్న అవినీతి. ఈయన గారికి 26,000 రూపాయలు కేవలం ఈ ఒక్క పోల్ ఎల్ఈడి స్ట్రిప్ కే ఖర్చయిందని ఎవడు చెప్పిండో దేవుడెరుగు. హన్స్ ఇండియా పత్రిక ఆర్టికల్లో జిహెచ్ఎంసి అసిస్టెంట్ ఇంజనీర్ ఒక్క పోల్ కు దాని లెంత్ ఆధారంగా 2,000 రూపాయల నుంచి 3,000 రూపాయలు ఖర్చయితుందని చెప్పారు. డెక్కన్ క్రానికల్ ఆర్టికల్లో 3,000 నుంచి 4,000 రూపాయలు పోల్ హైట్ ఆధారంగా అని చెప్పారు. టైమ్స్ ఆఫ్ ఇండియా సమయంలో 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు ఈ స్ట్రిప్ లెంత్ ఆధారంగా అని స్పష్టంగా రాసుంది. ఇది చాలా జాగ్రత్తగా గమనించండి. కుక్కట్పల్లి జోన్లో ఈ స్ట్రిప్పులకు ఎంత ఖర్చయిందో స్పష్టంగా మొత్తం ఉన్నది. ఈ మొత్తం కాంట్రాక్టు 11,87,749 రూపాయలు 266 పోళ్లకైనాయి. అంటే డివైడ్ చేస్తే సుమారు ఒక్కొక్క పోల్కు 4,400 రూపాయలు. అది కూడా డబుల్ కోటింగ్ పెయింట్కి థర్మోప్లాస్టిక్ మరియు కేబుల్ అండ్ లేబర్ చార్జెస్ కలిపి. లేనిదాన్ని కానిదాన్ని ఉన్నట్టుగా అయినట్టుగా అబద్ధాలు ప్రచారం చేసి 4,400 రూపాయలు ఖర్చయితే దానికి 26,000ని వీళ్ళు కథలల్లి ప్రజలను మోసం చేస్తూనే ఈరోజు ఈ అబద్ధాలకు ఆధారంగా కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని జైల్లో వేస్తామని బెదిరిస్తున్నారు వీళ్ళు. సర్కస్లు ఉండాల్సినోడు పార్లమెంట్ పోతే గిట్టనే మాట్లాడతాడు కావచ్చు. నరేంద్ర మోడీ ఏమో పంట బీమా తీసుకొస్తే ఆయన పంట బీమా పెడితే అది పెట్టాడు. రోజు పొద్దున ఒక కొత్త కట్టుకథ అల్లి ఒకసారి కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన పార్లమెంట్ లో ఈ కాపీని చూడండి. 16 నుంచి 17, 17 నుంచి 18, 18 నుంచి 19, 19 సంవత్సరంలో ఖరీఫ్ సీజన్ కోసం. ఈ అన్నిట్లో కూడా ఎంతమంది రైతులు అప్లై చేసుకున్నారు, ఎంతమంది రైతులకు ఇవ్వడం జరిగింది అని స్పష్టంగా కనబడుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం దీన్ని పెడతలేదు అని అరవింద్ చెప్తున్నాడు, కానీ కేంద్ర ప్రభుత్వం రైతులకు దీన్ని వాలంటరీగా ఎవరు స్వచ్ఛందంగా చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు చేసుకోవచ్చని ఆల్రెడీ విడుదల చేసింది. తెలంగాణలో చదువుకుని ఉంటే ఈయనకి ఇవన్నీ ఏమన్నా అర్థమవుతుండే, కానీ రాజస్థాన్ నుంచి దొంగ సర్టిఫికేట్ తెచ్చుకున్నాడు కాబట్టి ఈ పెద్ద మనిషికి ఏం అర్థం కాదు. రోజు పొద్దున లేచి తెలంగాణలో లొల్లిపెట్టే బదులు గుజరాత్కు పోయి కేంద్ర సర్కార్ రాజ్య సర్కార్ కా 5,500 కరోడ్ రూపాయా अगर टेंडर को स्वीकारे तो प्रीमियम भरने के लिए हमारी स्थिति बनती है. तो इस बार राज्य सरकार ने फैसला किया है कि ये टेंडर को हम ट्रेस करेंगे, हम इस बार बीमा कंपनी को प्रीमियम नहीं भरने वाले हैं. बिहार को वही मी बीजेपी प्रभुत्व वाले मी मुख्यमंत्री ఎందుకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను రద్దు చేసి వద్దంటున్నారో తెలుసుకో అరవింద్.
2020 సంవత్సరంలో బీజేపీ వాళ్ళు పంట కొనుగోలుపై ఎంఎస్పీపై విపరీతమైన దుష్ప్రచారం తెలంగాణ ప్రభుత్వం మీద చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా పెద్ద ఎత్తున నీళ్లు అందుబాటులో ఉండి సాగు పెరిగి ఎక్కువ మోతాదులో పంట ఉత్పత్తి అవుతుంది. దీన్ని మినిమం 2,500 రూపీస్ ధరతోని ఈ ముఖ్యమంత్రి కొనాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాము. ఈ మనిషికి ఛానల్ ఉందని అవగాహన లేకుండా ఏది పడితే అది మాట్లాడతాడు. ఈయన ఛానల్ గంగిరెద్దులు లెక్క దాన్ని ప్రసారం చేస్తుంది. ప్రభుత్వం కొనాల్సిందే, 2,500 రూపాయలు ఇవ్వాల్సిందే ప్రభుత్వం కొనాల్సిందే. నువ్వు కొనకుండా ఎట్ట మెడవంచుతో పెట్టాను. ముఖ్యమంత్రి గారి మెడవంచుతో ప్రధానమంత్రి మెడ మీద మొటికాయ కొడతావో ఈ వీడియో చూసి మాట్లాడు బండి సంజయ్. ఛత్తీస్గఢ్ చీఫ్ మినిస్టర్ హాస్ రిటన్ టు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ డిమాండింగ్ ఇమీడియట్ పర్మిషన్ ఫర్ పర్చేస్ ఆఫ్ ప్రొడ్యూస్. ముఖ్యమంత్రి అప్నే పత్ర మే లిఖా హై కి ఖరీఫ్ విపణన్ వర్ష 2020-21 మే ఉపార్జిత్ కియే జాని వాలే ధాన్ కి కస్టమ్ మిలింగ్ కే బాద్ 60 లాఖ్ మెట్రిక్ టన్ చావల్ కేంద్రీయ పూల్ మే జమా కర్నే కి సైద్ధాంతిక సహమతి భారత సర్కార్ నే దీ హై. బడీ ఖబర్ ఇస్ వక్త్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ నే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సే ఫోన్ పర్ చర్చా కి హై. FCI మే చావల్ ఉపార్జన్ కి అనుమతి దేనే కి మాంగ్ ఉన్నోనే రఖి. FCI సే ధాన్ కి ఉఠావ్ కి అనుమతి అబ్ తక్ కేంద్ర సే నహీ మిలీ హై. తెలంగాణ రాష్ట్ర రైతులారా, బీజేపీ అబద్ధాలు చెప్పి కేసీఆర్ గారి మీదికి మిమ్మల్ని ఎగేస్తున్నది. ఈ మధ్యనే ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు కొనుగోలు ఆపివేసిండ్రు అనేసి, దయచేసి 60 లక్షల మెట్రిక్ టన్ను బియ్యాన్ని ఏదైతే ఉత్పత్తి అయిందో ఆ రాష్ట్రంలో దానిని కొనుగోలు చేయండి అని 3 రోజుల క్రితమే ప్రధానమంత్రి గారికి లేఖ రాసింది. రైతులారా, ఈ కాపీ చాలా జాగ్రత్తగా చూడండి. నిన్ననే 24 గంటల క్రితం కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఎంఎస్పీ పెంచొద్దు, బోనస్ ఇన్సెంటివ్ పెంచొద్దు, ఇది కేంద్ర ప్రభుత్వ నిర్ణయం అని ఛత్తీస్గఢ్ కు ఈ ప్రకటన చేయడం జరిగింది. గతంలో మధ్యప్రదేశ్ బోనస్ పెంచినా కూడా కొనుగోలు చేయలేదు, నియంత్రించినము అని స్పష్టం చేస్తూ 60 లక్షల మెట్రిక్ టన్ బియ్యం ఛత్తీస్గఢ్ నుంచి కొనుగోలు చేయం, 24 లక్షల మెట్రిక్ టన్ గతంలో నిర్ణయించినట్టే చేస్తాము అని ఈ లేఖలో స్పష్టంగా ఉంది. తెలంగాణలో పెద్ద ఎత్తున పంట పెరుగుతున్నది, కేంద్రం తన పిచ్చి ఆంక్షలతో రైతులకు నష్టం చేయదు. తెలంగాణ ముఖ్యమంత్రి గారి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడినందుకు, తప్పుడు ప్రచారాలు చేసినందుకు బండి నువ్వే నీ మెడవంచి క్షమాపణ చెప్పాలి. బీజేపీ వాళ్ళ న్యూస్ పేపర్లో ఫ్రంట్ పేజ్ లో నాగం జనార్దన్ రెడ్డి సార్ ఏమంటున్నారంటే 5,662 కోట్ల కుంభకోణం కాళేశ్వరం ప్రాజెక్టులు అయింది. బండి సంజయ్ గారు ఏమంటున్నారంటే 100 కోట్ల కుంభకోణం అయిందని అంటున్నారు. నాగం జనార్దన్ రెడ్డి సార్ చెప్తున్న ప్రకారం ఈ ప్యాకేజ్లలో 5,600 కోట్లు ఎక్కడ పోయినా అడుగుతున్నాడు. అసలు నిజంగా కాళేశ్వరం ప్రాజెక్టుల కుంభకోణం అయిందా, లేకుంటే బీజేపీ అండ్ కాంగ్రెస్ ఆడుతున్న ఫేక్ స్టోరీనా ఇది? మొదటి నుంచి బీజేపీ కాంగ్రెస్ వాళ్లకు కాళేశ్వరం ప్రాజెక్టు మీద బురద జల్లాలని ఉంది. నాగం జనార్దన్ రెడ్డి ఖర్చు చెప్పేది 530 కోట్లు, తన అంటున్న అంచనా 2,250 కోట్లు, మిగతా 1,700 కోట్లు ఏమైనాయి అని తను ఈ ప్యాకేజ్ 6లో ప్రశ్నిస్తున్నాడు. ప్యాకేజ్ 8లో కూడా 529.15 కోట్లు అంచనా, 2,548 కోట్లు, మిగిలిన 2,018 కోట్లు ఏమైనాయి అని పూర్తిగా ఈ 4 ప్యాకేజీలలో 5,662 కోట్ల కుంభకోణం అయింది అని తను ఆరోపణ చేస్తున్నాడు. ఈ పత్రిక కూడా ఫ్రంట్ పేజ్ లో ఒక అబద్ధంతో పూర్తిగా అందరూ అవగాహన లేకుండా ప్రజలను మోసం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. పత్రిక చూపెట్టిన లెక్కలు, నాగం జనార్దన్ రెడ్డి గారు కాంగ్రెస్ నాయకులు చెప్తున్న లెక్కలు, ఈ IBM వాల్యూ తెలంగాణ ప్రభుత్వం చేయలేదు. నాగం జనార్దన్ రెడ్డి గారు RTI చూపెడుతున్నారు కదా, నేను కూడా ఒకసారి ఈ 2019 RTI చూపిస్తాను. 2008లోనే నవయుగ సంస్థకు, మెగా సంస్థకు, BHEL సంస్థకు కాంట్రాక్ట్లు ఇచ్చిండ్రు. కాంట్రాక్ట్లు ఇచ్చిన 2008 ప్రభుత్వం ఎవరిదో అందరికీ తెలిసిన వాస్తవమే. 2008లోనే ప్యాకేజ్ 6కు ఎంత ఖర్చు అనేది ఒక అమౌంట్ ని ఫిక్స్ చేశారు. సో అదే ప్రభుత్వం, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మీరు ఇక్కడ సిగ్నేచర్ గమనిస్తే 3,722 కోట్లు ఈ ప్యాకేజ్ 6కు ఖర్చు అవుతుందనే అంచనా వాళ్ళు వేయడం జరిగింది. ప్యాకేజ్ 8 గమనించిన 2008లోనే IBM వాల్యూ 3,120 కోట్లు అని స్పష్టంగా వాళ్ళు ఫిక్స్ చేయడం జరిగింది. ఇవాళ ప్రధాన పత్రికలో వచ్చిన లెక్కలు, నాగం జనార్దన్ రెడ్డి గారు చూపెట్టే లెక్కలు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ హయాంలోనే నిర్ణయించిన లెక్కలు. అంటే తప్పు కాంగ్రెస్ ప్రభుత్వం, IBM కాంట్రాక్ట్ విధానం కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టింది. IBM ద్వారా వాళ్ళు ఇష్టం వచ్చిన రేట్లు వేసుకోవడం జరిగింది. ఆ కంపెనీకే మొత్తము స్వేచ్ఛనివ్వడం జరిగింది. నాగం జనార్దన్ రెడ్డి గారు తెలియాలి, తప్పుడు లెక్కలతోని, అబద్ధపు స్టోరీలతోని బీజేపీ పత్రికల్లో రాసే ఈ ఫేక్ స్టోరీలను ఎవరు నమ్మరు. అన్న, బీజేపీ వాళ్ళ న్యూస్ పేపర్ చూసినారా, ఫ్రంట్ పేజ్ లో తెలంగాణ రాష్ట్రానికి 10,543 కోట్లు ఇచ్చిరంట. బడ్జెట్ లోనా? కాదు, ఆత్మ నిర్భర్ ప్యాకేజ్ కింద. నేషనల్ హెల్త్ మిషన్, SDRF, గరీబ్ కళ్యాణ్ యోజన, EPF, ECLGS.
నేషనల్ హెల్త్ మిషన్ ప్రతి రాష్ట్రానికి ప్రతి సంవత్సరం వస్తుంది. సో అది ప్రత్యేకంగా కేవలం ఈ రాష్ట్రానికి ఇచ్చినట్టు కాదు, అదేవిధంగా ఎస్డిఆర్ఎఫ్కి కూడా అలాగే ఇస్తారు. ఈపీఎఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్, దాన్ని కూడా ఆత్మనిర్భర్ ప్యాకేజ్కి ఇచ్చి అది కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఏదో ఇచ్చినట్టు గప్పాలు కొట్టుకోవడం కరెక్ట్ కాదు. ఇక మిగిలింది ఈసీఎల్జీఎస్ ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్. వందల కోట్ల టర్న్ ఓవర్ ఉన్న కంపెనీలు కేంద్ర ప్రభుత్వం గ్యారంటీగా ఉంటే బ్యాంకుల నుంచి రుణాలు ఇచ్చే స్కీమ్ ఇది. దీంట్లో 8,682 కోట్లు ఇవ్వడం జరిగింది అని వీళ్ళు లెక్కల్లో చెప్పుకుంటున్నారు. దాన్ని ఎంఎస్ఎంఈ వాళ్ళందరూ రుణాల్లాగా తీసుకొని 9% వడ్డీ చొప్పున బ్యాంకులకు, 14% వడ్డీ చొప్పున ఎన్బిఎఫ్సిలకు మళ్ళీ తూచా తప్పకుండా 600 అయినా కట్టాల్సిందే. సో ఈ 10,543 అని వీళ్ళు చెప్పుకుంటున్న దాంట్లో 8,682 రాష్ట్రానికి కాదు ఎంఎస్ఎంఈలకు రుణంలాగా వడ్డీతో సహా ఇవ్వడం జరిగింది. ఓహో ఇది అప్పైనా, దీనికి ఇంత పెద్దగా రాసుకున్నారు 10,543 కోట్లు కేంద్రం నుంచి ఇచ్చిందని. దాంట్లో ఈసీఎల్జీఎస్కి కింద 8,682 కోట్లు ఎంఎస్ఎంఈలకి అప్పుగా ఇచ్చింది, రాష్ట్రానికి కాదు. మొత్తం 10,543 కోట్లని వాళ్ళు ఈ ప్రచారం చేసింది రెండు కారణాలకు. ఒకటి, బడ్జెట్లో ఇచ్చిర్రు అని ప్రజలందరూ అనుకోవాలి, కానీ వాస్తవానికి తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్లో వచ్చింది 0. ఈ 10,543 కోట్లలో కూడా వాళ్ళు చెప్పుకున్నట్టే వాళ్ళ పత్రికలో రాసిర్రు, పార్లమెంట్లో కూడా సమాధానం అదే వచ్చింది. 8,682 కోట్లు అది ఈ వేరే ఒక స్కీమ్కి ఎంఎస్ఎంఈల కోసం పెట్టుకొని అది కూడా రాష్ట్రానికి ఇచ్చినట్టు ప్రచారం చేసుకోవాలనే బీజేపీ వాళ్ళ ఆలోచన కేవలం ప్రజలను మోసం చేయడానికే.